స్వతంత్ర భారత చరిత్రలో నవశకం గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే ప్రభుత్వ సేవలు లభ్యం. పట్టాలకి కట్టబోయే ఇంటికి మీ రేషన్ కార్డుకి మీ ఆరోగ్యశ్రీకి ఆటో డ్రైవర్లకి పైలర్లకి జగనన్న చేతి మీ పిల్లల కమ్మబడి విద్య వసతి దీవెన కోసం విద్య పట్టాలకి పట్టించే వ్యవస్థ అనేది చాలా బాగుంది. ముందు ఈ పెన్షన్ విషయం కానీ అట్లా రోజు తరబడి వెయిట్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు ఆ విధంగా లేదు. 1వ తారీఖు అంటే ప్రభుత్వ ఉద్యోగులకైనా లేట్ అవుతామో కానీ ఖచ్చితంగా వాలంటరీ వచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చేది సక్రంగా జరుగుతూ ఉంది. వ్యవస్థ అనేది చాలా బాగానే ఉంది. 1 or 2 నెగ్లిజెన్స్ ఉండొచ్చు కానీ 90% వరకు వాలంటీర్స్ అయితే బాగా పనిచేస్తున్నారు. కాకపోతే వాలంటీర్స్ కూడా వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, ఇంకా క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉండే వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా కొంత శాలరీస్ పెంచడం కానీ అట్లా చేస్తే కొద్దిగా వాళ్ళు బాగా సంతృప్తిగా పనిచేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పీజీలు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళంతా 5000 పనిచేయడం అనేది కొంత అది ఒక ఇబ్బందికరమైన అంశమే. కానీ భవిష్యత్తులో వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుందని కూడా నా ఆశ. ముందు ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటామే, ఇప్పుడు ఇంటికడికే వచ్చిస్తారు. వాలంటీర్ అయితే పర్వాలేదు, వాలంటీర్ మాకు ఏం భరోస ఇది కానీ యావజన్నా కానీ నేరుగా ఇంటి దగ్గరే వచ్చి అడుగుతూ ఉంటాడు. సీఎం వాడు ఏం పథకాలు చేస్తాడో అవన్నీ కరెక్ట్గా.
సిగ్నల్ కు డబ్బులు పడతా ఉంది, ఇస్కూల్ సిగ్నల్ కు డబ్బులు పడతా ఉంది, అన్ని ఫండ్లు బాగా సేపిస్తా ఉన్నాడు. ఏమన్నా మాకు ఏమన్నా సేవలు అంటే ఆఫీస్ లో అట్లా ఇందప్ప అంటే తొడకపోయి సేపిస్తా ఉన్నాడు. ఏమన్నా ఆఫీస్ కి ఏమన్నా గింజలు ఎరువులు అట్ట ఏమన్నా వస్తే కూడా ఇంటికాడకు వచ్చి చెప్తా ఉన్నాడు, ఇట్లా వచ్చింది తీసుకోండా పోయి అన్ని. వాలంటీర్గా మా ఊరికి డి సతీష్, మాకు 24 అవర్ అందుబాటులో ఉంటారు. పెన్షన్ విషయంలో కానీ ఇంకా సామాజిక విషయంలో కానీ ఏదైనా చిన్న తెలివి ఏ అవసరమైనప్పుడు మాకు 24 అవర్స్ ఉంటారు, అందుబాటులో ఉంటారు. వాటర్ వాటర్ సర్వీస్ ఇంకా ఈ సివిల్ సప్లైస్ అంటే బియ్యం కానీ అటువంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ పథకాలు ఏది వచ్చినా కానీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అప్పటికప్పుడు కూడా మాకు అందుబాటులో ఉంటాయి. ఏ సమస్య మేము అడిగినా కూడా సానుకూలంగా స్పందిస్తారు. ఇంకా ఇంతవరకు కరప్షన్ అనేది కానీ మాకు ఏం కానీ మాకు కనబడలేదు. అటాటికి వచ్చేదానికి కూడా మాకు రావలేదు. చూసినా కానీ మాకు ఏదైనా ఇబ్బంది కానీ లేదు. మాకు అసలు తెలియనివన్నీ కూడా చెప్తా ఉన్నారు, ఇది ఇది ఉంది చేసుకోండి, మహిళలకు ఇట్లా ఉంది, కుటీర పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఇట్లా అంటే ఎలిజిబుల్ పథకాలు ఇట్లా ఉన్నాయి, ఇంకా ఏదన్నా కావాలంటే కూడా మేము పై అధికారులకు మేము తెలియజేసి అవి కూడా మేము కనుక్కొని మీకు హెల్ప్ చేస్తామంటున్నారు. గుడ్డంతో పెన్షన్లు కానీ ఓల్డ్ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ పొలాల దగ్గరకు ఉంటే కూడా పోయి తీసుకొని ఇస్తూ ఉంటారు. మాకు సర్వీస్ ఇస్ వెరీ గుడ్. వాలంటీ గురించి మాకు చాలా బాగా సంతోషంగా ఉంది. ఇంటి దగ్గరికి జగన్ అన్ని ఇచ్చిన హామీలన్నీ ఇంటి దగ్గరికి అందరూ తెచ్చి మాకు క్లియర్గా ఇస్తున్నారు. కాబట్టి జగన్ అన్న పెట్టిన వాలంటీర్ల గురించి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జగన్ అమ్మఒడి వేసిన అమ్మఒడి పక్కు డబ్బులతో మా ఖర్చులకి బుక్స్ కి భర్తకి వారికి ఎంత యూజ్ చేసుకుంటున్నాము. మాది పూర్ ఫ్యామిలీ కాబట్టి ఆ డబ్బులతో మా ఆర్థిక సమస్యలన్నీ తీర్చుకున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ డబ్బులతో, మాకు ఏ సమస్య లేకుండా బాగా చదువుకుంటున్నాము. థ్యాంక్స్ టు జగన్ మామ. నాకు జగన్ అన్న విద్యా దీవెన ద్వారా 10,000 వచ్చింది. మా తమ్ముడికి కూడా అమ్మఒడి ద్వారా 15,000 వచ్చింది. మా వాళ్ళంటే మాకు అన్ని సౌకర్యాలు, మా ఇంటి దగ్గరే అన్ని ఏ సౌకర్యాలు ఉన్నా కూడా మా ఇంటి దగ్గరికి మాకు వచ్చి చెప్తాడు. అన్ని కార్యక్రమాలు కూడాను మా ఇంటి దగ్గరే సౌకర్యంగా మాకు జరుగుతాడు. ఏ అవసరాలు ఉంటే కూడా మా వాలంటీర్ వచ్చి మాకు చెప్తాడు. ఏమున్నా కూడా మా వాలంటీర్ ద్వారానే మాకు అన్ని సౌకర్యాలు.